సీనియర్ నాయకులు, సీనియర్ కాపు నాయకులు. సీతారామ గారు, గుడ్ ఈవినింగ్ సార్. రైట్ సీతారామ గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. సో మొత్తానికి జనహృదయ నేతకి తెలుగు రాష్ట్రాలు 77వ జయంతి సందర్భంగా నీరాజనాలు పలుకుతూ ఉన్నాయి. 35 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆయన మరణించి రోజు రోజుకి ఆయన అభిమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. సో ఏంటి ఈ మ్యాజిక్ ఏంటి సీతారామయ్య గారు? ఎందుకంటే మీరు కూడా రంగా గారిని దగ్గరగా చూసిన వ్యక్తి. అందరికి నమస్కారం. ప్రైమ్ 9 ప్రేక్షకులకి, అలాగే ప్రసాదరావు గారికి, ధర్మారావు గారికి, రజనీ గారికి, మీరు అడిగిన ప్రశ్నకి రంగా గారు మహాశక్తి. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడుతుంటారు. ప్రపంచంలో రంగా గారికి ఉన్నటువంటి పేరు అన్ని కులాలు, అన్ని మతాలు, ఒక ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఆయన కార్యక్రమాలు ఇవ్వాల, కొన్ని దేశాల్లో కూడా ఎవరైతే అన్ని సామాజిక వర్గాలు, కొంతమంది ఇందాక మన ప్రసాదరావు గారు చెప్పినట్టు ఒక కులానికి ఆపాదించకుండా అన్ని కులాలు అభిమానించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన విజయవాడలో ఒక చిన్న వాళ్ళ అన్నదమ్ములు రాధా గారు, రంగా గారు కూడా ఒక చిన్న పనులు చేసుకుంటూ ఉంటే మరి కొన్ని సందర్భాల్లో కొన్ని మరి ఎందుకంటే నేను కూడా కొన్నిట్లో ఈ మధ్య పాల్గొనడం జరిగింది. అలాంటి వ్యక్తులు ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, దళిత వర్గాలు అంటే బ్రాహ్మిన్స్ కూడా చిన్న స్థాయిలో ఉంటే వాళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బంది జరిగినప్పుడు కేవలం గుర్తొచ్చేది వంగవీటి మోహన్ రంగా. వృక్షాదుర్తి వ్యక్తి కానివ్వండి, ఒక రిజిస్టర్ ఆఫీస్ లో వచ్చిన స్టాంప్ రైటర్ కానివ్వండి, లేకపోతే ఒక మెకానిక్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, అందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది వస్తే మాకు విజయవాడలో వంగవీటి మోహన్ రంగా. అలా 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 అభివృద్ధి చెంది రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల నుంచి మాకు రంగా గారు ఉన్నారు. అన్ని కులాలు, ఇక ఒక కాపు సామాజిక వర్గాన్ని మనం దృష్టిలో పెట్టుకోవద్దు, అన్ని కులాలలో కూడా. ఆ రోజుల్లో మా ఏటుకూరు గ్రామం కూడా రంగా గారు ఒక సందర్భంలో కొన్ని పరిస్థితుల్లో మన అసాంఘిక శక్తులు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు ఏటుకూరు గ్రామం కూడా రావాల్సి వచ్చింది. ఏటుకూరు గ్రామంలో మేడూరు వర్ధనరావు గారు అని, మేడూరు నాగేశ్వరరావు గారి అబ్బాయి, వాళ్ళ తమ్ముడు కొడుకు వర్ధనరావు గారు కూడా గుంటూరులో మంచి ఒక యూత్ ని మన వాళ్ళు చదువుకునే పిల్లలను కూడా దగ్గరికి తీసి వాళ్ళ మంచి ప్రయోజకులు చేసిన దాంట్లో వర్ధనరావు గారు కూడా ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తితో ఆయన అయితే నాకు రంగా గారితో ప్రత్యేకమైన సత్సంబంధాలు లేవు, కానీ అప్పుడులో ఆయన గారు పేరు చెప్తే మరి ఆ కాపునాడు పెట్టినప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ కాపునాడు గిజావాడ వెళ్ళినప్పుడు చూస్తానండి, ఆ జనం ఎవరికి కూడా ఏ రాజకీయ నాయకుడికి కానివ్వండి, ఏ ఆధ్యాత్మికమైనటువంటి ఒక పెద్ద గురువులు వచ్చినా కూడా ఏదో 10,000, 20,000, 5,000 వచ్చేవాళ్ళు. రంగా గారు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కొన్ని లక్షల్లో అదే ఫస్ట్ టైం ఇండియాలో ఎవరు ఈ రంగా, ఎవరు ఈ వ్యక్తి, ఎవరు ఈ శక్తి అనే ఒక ఆలోచన ప్రేరేపించినటువంటి వ్యక్తి రంగా గారు. ఆ రంగా గారిని ఇందాక ప్రసాదరావు గారు చెప్పినట్టు మరి కొంతమంది ఎదుగుతుంటే చూడలేనటువంటి దుర్మార్గులు కానివ్వండి, చాలా అన్ని రకాలైనటువంటి మరి పార్టీలు అవ్వచ్చు లేకపోతే ఇంకో రకమైన అవ్వచ్చు, వాళ్ళ వ్యక్తుల పేర్లు ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఒక వ్యక్తి వెదిగేటప్పుడు మీరు కావడం చూడండి, మనకు లోకల్ ఫోటోలు ఉన్నాయి, రంగా గారు కన్నా లక్ష్మణ్ గారు కారులో కూర్చుంటే రాజశేఖర రెడ్డి గారు అర్థం కాడు నిలబడి రంగా గారికి నమస్కారం పెట్టినాడు. ఆ ఫోటోలు మనం చూడొచ్చు. అంటే రాజశేఖర రెడ్డి కూడా రంగా గారి దగ్గరికి వచ్చి ఏదో సలహా అడగబోతున్నాడు. అలాంటి ఫోటోలు చూసినటువంటి చూసినప్పుడు అనిపిస్తుంది ఒక మంచి మనిషిని ఎవరైనా అక్కడ రాజశేఖర రెడ్డి అవ్వచ్చు లేకపోతే చెన్నారెడ్డి అవ్వచ్చు, నిద్రమల జనార్దన్ రెడ్డి గారు అవ్వచ్చు, రంగా గారికి ఇచ్చినటువంటి విలువ మరి మేము మరి అలాంటి వ్యక్తితో సత్సంబంధాలు దగ్గరగా కాకపోయినా దూరంగా ఉన్నటువంటి చూసినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తి ప్రపంచంలోనే ఈ రోజున కొన్ని లక్షల మంది వారి జయంతి జరుపుకోవటం, వారి గురించి 4 మాటలు మాట్లాడటం,
మరి దగ్గర దగ్గరగా 15-20 సంవత్సరాల వయసు పిల్లలు కూడా రంగా గారి పేరు చెప్తే ఏలలతో కానీ ఒక శబ్దాలతో మంచి ఒక ఉద్రేకమైనటువంటి ఆలోచన ఇస్తారు. వారికి రంగా గారు ఎలా ఉంటారో వాళ్ళ వయసుకి వాళ్ళ చనిపోయిన దానికి కూడా సగం తేడా ఉంటది. ఆయన చనిపోయి కూడా దగ్గర దగ్గరగా 37 సంవత్సరాలు అవుతుంటే 20 సంవత్సరాలు అనేటువంటి ఒక కుర్రవాణ్ణి కదిలిస్తే మరి ఆయన స్ఫూర్తితో ఒక ఇదైనటువంటి చేస్తారు. అలాంటి వ్యక్తి చనిపోయినాక మనకి ఒక ఆశా దీపం మరి ఒక మంచి నిజాయితీ గల ఒక వ్యక్తి మరి సినీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇబ్బంది పడుతున్నారు, దుర్మార్గమైన పాలన వచ్చింది కాబట్టి ఈ పాలనని మనం ఉంచకూడదనే ఒక దీంట్లో పవన్ కళ్యాణ్ గారు రావటం అనేది మరి రాష్ట్రానికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఒక అదృష్టంగా ఒక రంగా గారి మనస్తత్వం లాంటి వ్యక్తి పేదలకు మంచి చేయాలా, పేదలకు మంచి చేయాలా, రైతాంగం బాగుండాలి, ఇండస్ట్రీలు బాగుండాలి, అందరూ బాగున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని ఒక ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రంగా గారి ఆలోచనలు ఆయన మనసులో చూసుకుంటున్నారు, ఆయన మాటల్లో చూసుకుంటున్నారు, ఆయన చేతల్లో చూసుకుంటున్నారు. ఇవాళ చూడండి వచ్చి 15 రోజులు 20 రోజులు అయింది ప్రమాణస్వీకారం చేసి ఆయన చేసేసినటువంటి పనులు చూస్తుంటే మరి జీతాలు మన ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, నేను జీతం తీసుకుంటేనే ఆ పని చేయడానికి ఒక నాకు ఒక ఆధారం ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుందనే ఆలోచనతో ఉన్న ఆయన అక్కడ ఆ ఛాంబర్ లోకి వెళ్ళి ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో అసలు ఆ నిధులు ఏమైపోయినాయి, కొన్ని లక్షలు అసలు ఆ 1000 కోట్లు కూడా రకరకాలైనటువంటి దుర్మార్గ చేతులకు వెళ్ళిపోయి రాష్ట్రం అధోగతి పాలవుతుంది, ఈ రోజు నుంచి నేను జీతం తీసుకోకుండా అది 2 లక్షల 3 లక్షల అనే కాదు, ఆ డబ్బులు ఆ 2 లక్షలు కూడా దేనికి దానికి ఆఖరికి ఫర్నిచర్ కూడా నా సొంత ఫర్నిచర్ తెచ్చుకుంటా అనే ఒక ఆలోచనతో అలాంటి ఆలోచన రావడం అనేది ఆ మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారిని మరి మనం చాలా మెచ్చుకోవాలి. అలాంటి వ్యక్తులు రంగా గారికి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు దగ్గరగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకోవచ్చా? 100% మనం ఎక్కడా కూడా అనుమానించాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని మొత్తం చూడాలని పని లేదు, మనం 10 సంవత్సరాలు చూస్తున్నాం. 10 సంవత్సరాలు ఆయన పడే కష్టం కానీ, ఆయన పడే ఆవేదన కానీ, ఆయన పడే తపన కానీ, ప్రజలు బాగుండాలి, మనం కాదు ప్రజలు బాగుండాలి, ప్రజలు ఆనందంగా ఉంటే రాష్ట్రం బాగుంటుందని ఒక చూస్తున్నాం. అదే పందాలు నడుస్తున్నాడు. ఎవరండి ఆయనకుండా ఆ శరీష్మాకి 21 సీట్లు ఇస్తే ఆయన ఒప్పుకొని మనం అందరం కూడా మీరు ఎవరు ఇవ్వద్దు, నేను చేసేదానికి మీ అందరూ సపోర్ట్ ఉండండి, మీరందరూ పెద్దన్న పోత్ర పోషించండి, మీరు చేసే పని చేయండి, నా మాట వినండి వినండి, ఆయన పట్ల తపన చూస్తే ఆ తపనకి 2 సీట్లు 2 సార్లు ఓడిపోయి 1 సీటు గెలిపించుకుంటే ఆ సీటును కూడా లాగేసుకున్నటువంటి పార్టీని అధోపదానికి తొక్కేసి 21 సీట్లు గెలిపించుకొని 2 సీట్లు ఎంపీలు గెలిపించుకొని మరి ప్రపంచంలోనే 21 సీట్లు గెలవడం అనేది ఒక జనసేన పార్టీకి ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, నాయకులు కానివ్వండి చేసినటువంటి శ్రమ, మేము తెలుగుదేశంలో ఉన్నా కూడా వాస్తవంగా తెలుగుదేశంలో ఉన్నా కూడా మేము మీటింగులు జరిగినప్పుడు క్రమశాంతి చంద్రశేఖర్ గారితో ఎక్కువ టైం స్పెండ్ చేశాను నేను. వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే విధానం, చంద్రబాబు గురించి, పవన్ కళ్యాణ్ లోకేష్ గారి మాట్లాడినప్పుడు స్పందనకి పవన్ కళ్యాణ్ పేరు చెప్పంగానే అక్కడ ఉన్నటువంటి ఆ యూత్ కానీ లేడీస్ కానీ అసలు వేలు లేస్తుంటే ఆయన అనేవాడు సీతారాయ గారు చంద్రబాబు కన్నా కూడా మన లోకేష్ గారి కన్నా పవన్ కళ్యాణ్ పేరు చెప్పంగానే జనంలో ఒక విధమైన అసలు ఆ స్పందన చూస్తుంటే ఆ పవన్ కళ్యాణ్ ఉండే క్రేజ్ చూడండి అని ఆయన అంటుంటే మాకు ఎంతో ఆనందం వేసేది. ఎందుకంటే ఒక నిజాయితీ గల నాయకుడు సొంత డబ్బుతో ఇవాళ రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం, ఎక్కడ దోపిడీ చేద్దాం, ఏం చేద్దాం ఎక్కడని. అలాంటి వ్యక్తి రైతురం బాబు సినిమాలో కష్టపడ్డ డబ్బులు రైతుల్ని ఆ బాధ చూడలేక 30 కోట్ల రూపాయలు మరి రైతుకి ఇచ్చారు అంటే అక్కడే అర్థం అవుతుంది ఆయనకి. సో మొత్తానికి సీతారామ గారు వంగవీటి రంగా గారి రాజకీయ వారసుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటారు. 100% రైట్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఇంకొక మాట అలాగే ఈ రోజున మనకి అంటే నిన్నటి రోజున ఎస్వి రంగారావు గారు మహానుభావుడు సినీ ఫీల్డ్ లో ఒక మంచి నెంబర్ నట చక్రవర్తి ఆయన, ఎన్టీ రామారావు గారు కూడా మెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఆయన గారు ఎవరిని కూడా అంటే ఆయన్ని మించి లేరు అనుకునే రామారావు గారు కూడా నన్ను మించినటువంటి నటన ఆయన దగ్గర అన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన అభినందించి అభిమానించే వ్యక్తి ఎస్వి రంగారావు గారిని కూడా మనం నిన్న
కార్యక్రమం చేసుకున్న వారిది కూడా, అలాగే ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారు వద్దంటే ఉంది. అలాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒకసారి మనం అనుకుంటాం, అల్లూరి సీతారామరాజు మరి బ్రిటిష్ పరిపాలన వాళ్ళని, వాళ్ళు వచ్చినటువంటి వ్యక్తుల్ని ఎన్ని చూపించకుండా గుండె ధైర్యంతో ఎదురుపడి వాళ్ళ కాల్పుల్లో అసులు బాల్చినా కూడా ఒక స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి అల్లూరి సీతారామరాజు గారి వ్యక్తి లాంటిలో ఇలాంటి వ్యక్తులు కూడా, అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున మరి మనకు మంచి రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుభవం, ఈయన నిజాయితీ, ఈయన మరి అభిమానం ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన ఒక పేరు చెప్తే అభిమానులంతా కూడా ఆయన మాట విని ఆయనకి సపోర్ట్ గా ఉండి ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చారంటే వారిని కూడా మనం స్మరించుకుంటూ వారిద్దరిని కూడా మరి ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారిని మంచి స్థాయిలో మనం భవిష్యత్తులో కూడా ఒక ముఖ్యమంత్రిగా చూడాలనే ఆలోచనతో ఉన్నటువంటి